హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఈరోజు మీకు ఒక మంచి వీడియో చూపిస్తానండి. శ్రావణ మాసం కదా, ఈ శ్రావణ మాసంలో మనకి పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఎక్కువగా జరుగుతాయి. అలాగే మా ఆడపడుచు గారు మనవడికి అన్నప్రాసన, అలాగే కొత్త ఇంట్లోకి గృహప్రవేశము, పాలు పొంగించడము, ఆ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ మా ఆడపడుచు గారు అండి. మా ఆడపడుచు గారు వాళ్ళ చిన్న అబ్బాయికి కొత్త కాపురం పెట్టారు. వాళ్ళు పాలు పొంగించి వినాయకునికి పూజ చేసుకుని మొత్తం ఇల్లంతా మీకు చూపిస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. అంటే మనకి అద్దె ఇల్లు అయినా సరే మనం కొత్త ఇంట్లో గృహప్రవేశానికి ఏ విధంగా వెళ్తామో ఆ విధంగానే మన పూజని చేసుకుంటే కనుక అంత శుభం జరుగుతుంది. ఇక్కడ వీడియో అయితే మీకు మొత్తం చూపిస్తాను. వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. అలాగే లాస్ట్లో అన్నప్రాసన, చిన్న తిరుపతిలో అన్నప్రాసన జరిగిందండి వాళ్ళ మనవడికి. ఆ వీడియో కూడా మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను, అది కూడా చూసేయండి మొత్తం. ఇక్కడ ఇల్లు అయితే మొత్తం మీకు చూపిస్తాను. ఇల్లు చూసిన తర్వాత లాస్ట్లో మేము భోజనాలు చేయడము, అలాగే చిన్న తిరుపతిలో అన్నప్రాసన ఏ విధంగా జరిగింది ఆ వీడియో అంతా చూడండి. అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు మీతో షేర్ చేస్తాను. వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్.